స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తూ విజయవాడలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు తీర్పు చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా ఆ జడ్జి గారి మీద కొందరు హైకోర్టు జడ్జిల మీద కూడా తీవ్రమైన పదాలతోటి విరుచుకుపడ్డారు. బుద్ధ వెంకన్న గారితో సహా మరికొందరు చాలా తెలివిగా ఢిల్లీలో ఉన్న ఎంపీ అయినా కొందరు టీవీ స్టూడియోలో కూర్చున్న వాళ్ళైనా చాలా తెలివిగానే వీళ్ళ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే ఇలా విమర్శలు చేసిన వాళ్ళ మీద, జడ్జీల మీద దూషణలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి సెక్రటరీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ కింద కేసు ఫైల్ చేశారు. మనకున్న సమాచారం ప్రకారం మొదట 44 మందితో లిస్టు ప్రిపేర్ చేశారు, కానీ అది 26కి వచ్చినట్లుంది. సో 26 మంది మీద క్రిమినల్ కంటెంప్ట్ కింద చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద ఈరోజు విచారించింది హైకోర్టు. అండ్ జడ్జీల మీద చేసిన వ్యాఖ్యలు అవన్నీ చూపెడితే చాలా సీరియస్ అయింది హైకోర్టు. ఇటువంటి అసలు చాలా గర్హనీయం, ఇటువంటి వలవు చేయకూడదు అని చెప్పి ఈ 26 మందికి నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు ఇచ్చుకుంటూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. 26 మందికి నెక్స్ట్ డీజీపీ గారు నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారు క్రిమినల్ కంటెంప్ట్ కింద హైకోర్టు చేపట్టిన విచారణలో. సో మనం నిన్ననే మాట్లాడుకున్నాం, ఇంతకుముందు హైకోర్టు జడ్జీల మీద వైసీపీ సానుభూతి పనులు కొందరు చేసిన వ్యాఖ్యల మీద సిబిఐ విచారణ వరకు వెళ్ళింది. వాళ్ళు నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ నగరం కూడా దాటకండి అని చెప్పి వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళు కూడా జడ్జి గారు అదే విధంగానే దూషించారు. మరి ఈ కేసు విషయం కూడా సీరియస్గానే ఉండొచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. సో స్టెప్ 1, హైకోర్టు విచారించింది, 26 మందికి నోటీసులు ఇవ్వమని చెప్పారు. వాళ్ళు మరి ఏం సమాధానం చెబుతారు, తదుపరి విచారణ సందర్భంగా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇందులో ఎవరైనా కనుక మోస్ట్ ప్రాబబ్లీ నాకు అనిపిస్తుంది ఏదో ఆవేశంలో భావోద్వేగంలో అనేసాం అని చెప్పి క్షమాపణలు చెప్పి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఏమైనా క్షమాపణలు చెబుతూ కొందరేమైనా అఫిడవిట్లు వేస్తారేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ బట్ అనిపిస్తుంది. చూద్దాం వీళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి, దీని మీద హైకోర్టు తదుపరి తీసుకునే స్టెప్స్ ఏంటి అని.